బాలింతలు గర్భిణీలు పౌష్టికాహారంతో పాటు కరోనా వ్యాధి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొల్చారం ఎంపీపీ అధ్యక్షురాలు మంజులా కాశీనాథ్ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ అన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ అభియాన్పై అంగన్వాడీ టీచర్స్కు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ అధ్యక్షురాలు కోరబోయిన మంజులా కాశీనాథ్ జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలింతలు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార లోపంతో కలిగే అనర్థాలను వివరించారు. కావున బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారాన్ని ఖచ్చితంగా ఇవ్వాలని సూచించారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో బాలింతలు గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో జరుపుకునే శుభకార్యాలను ప్రభుత్వ నియమ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సహదేవ్, ఎంపీడీఓ వామనరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్స్ మరియు జెడ్పీటీసీ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు హాజరు కావడం జరిగింది. పోషణ అభియాన్ అనే కార్యక్రమం ఎందువల్ల అంటే మనకు పిల్లలు, మనము తల్లులు, బాలింతలు అని పౌష్టికంగా ఉండాలి, మంచి పౌష్టికాహారం తీసుకోవాలి అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ వారికి అన్ని విధాలుగా గుడ్లు పాలు అన్నట్టు సప్లై చేసి వాళ్ళకు ఒక ఆహారాన్ని అందివ్వడం జరుగుతుంది. ఏం వాళ్ళు పోషణ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని ఎలా బాలింతలైనా గర్భిణీలకైనా ఎలా వాళ్ళని ప్రోత్సహించాలి, పోషణ ఆహారం ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే పోషణ లభిస్తుంది, అలాగే రక్తహీనత నుంచి కాపాడుకోగలము అనే విషయం పైన ఈరోజు చర్చించుకోవడం జరిగింది. అలాగే కరోనా వైరస్ నుంచి కూడా బాలింతలైనా గర్భిణీ స్త్రీలనైనా ఎలా కాపాడాలి, వాళ్ళకి ఎలా అవగాహన కల్పించాలనే విషయం పైన అంగన్వాడీ టీచర్లతో సమావేశపరిచి వాళ్లకు చెప్పడం జరిగింది.